అందరికీ నమస్కారం. నాకు ఇష్టమైనటువంటి నాటకాలను గురించి ముచ్చటిస్తూ ఉన్నాను మీ వద్ద. అలాగే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నటువంటి పడక సీన్ అనబడేటటువంటి ఒకనొక సన్నివేశం పాండవోద్యోగ విజయాల్లో ఉన్నది. ఆ పాండవోద్యోగ విజయాలనే నాటకాన్ని అంకాల వారీగా శ్రీకృష్ణ రాయబారంగా, ఆ తర్వాత కర్ణ రహస్యంగా తిరిగి ఈ పడక సీన్గా, ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కో రకంగా మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి నాటకం, దేనికదే అద్భుతమైనటువంటిది. ఆ అద్భుతమైనటువంటి నాటకాల గురించి మనం మాట్లాడుకుందాం. పాండవోద్యోగ విజయాలు రచించినటువంటి వారు తిరుపతి వెంకట కవులు గారు, వారు జంట కవులు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మరియు చేళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు. ఈ ఇద్దరు కవులు తిరుపతి వెంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులయ్యారు. ఈ మహానుభావుల అవధాన ప్రతిభ ఎంత గొప్పదో, వీరు రచించినటువంటి నాటకాలు వీరిని జగద్విదితం చేశాయి. అద్భుతమైన నాటకాలు. అయితే వీరి వల్లే భారతంలో ఉండేటటువంటి అనేక కథలను నాటకీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా పాండవుల జీవితాన్ని ఆధారం చేసుకొని రాసినటువంటి నాటకాలే చాలా ఎక్కువగా ఉన్నాయి వీరి వల్లనే. ఆర్ మదన్ గోపాల్ గారు గోగ్రహణం అనేటటువంటి నాటకం రాశారు. అలాగే ద్రోణంరాజు సీతారామారావు గారు ద్రౌపది పరిణయం, మొక్కపాటి వెంకటత్వం గారు ద్రౌపది మాన సంరక్షణం, కోలాచలం శ్రీనివాసరావు గారు ద్రౌపది వస్త్రాపహరణం, సోమరాజు రామానుజరావు గారు, చిలకమర్తి వారు వంటి వారు కూడా భారత కథల్లో పాండవుల జీవితాన్ని ఆధారం చేసుకొని ఎన్నో రాశారు. అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నర్తనశాల అనే నాటకాన్ని రాశారు. పాండవుల అజ్ఞాతవాస అరణ్యవాసాల గురించి చాలామంది నాటకాలు రాశారు. అయితే వీటన్నింటిలో కూడా తిరుపతి వెంకట కవులు రచించినటువంటి నాటకాలే సుప్రసిద్ధమైనటువంటివి. ఈ జంట కవుల గురించి మనము చాలా చెప్పుకోవాలి, కాకపోతే వారి పేర్ల వరకు మాత్రమే చెప్పుకుంటున్నాము. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు భారతంలో ఉండేటటువంటి ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని వీరు నాటకాలుగా రాశారు. ఇది వాటిలో సుప్రసిద్ధమైన నాటకం పాండవోద్యోగ విజయాలు అనే నాటకం. ఇది చాలా అద్భుతమైన నాటకం అండి. ఇప్పటికి కూడా బలిజేపల్లి వారి హరిశ్చంద్రం ఎలాగో, కన్వశ్రీ గారి బలనాగమ్మ ఎలాగో, కళ్ళకూరి నారాయణరావు గారి చింతామణి ఎలాగో, అదేవిధంగా వీరి పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రము, ఈ నాటకాలు ప్రతి చోట ప్రతి నోట తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట, నాకు తెలిసి సంవత్సరాంతం ఎక్కడో ఒక మూల ఆడబడేటటువంటి నాటకాల్లో ఇవొక నాటకాలు. ప్రపంచ నాటక చరిత్రలో అత్యంత విలువైనటువంటి నాటకాల లిస్టు కనుక మనం తీస్తే, ప్రపంచ లోపల ఉండే 285 దేశాల నాటకాల లిస్టు తీస్తే, ఖచ్చితంగా ఈ నాటకాల పేర్లు లేకుండగా ఒక పట్టీ తయారైతే మాత్రం అది తప్పే అవుతుంది. పాండవోద్యోగ విజయాలు, బాలనాగమ్మ, చింతామణి, సత్యహరిశ్చంద్రియం, ఈ నాటకాలు లేకపోతే మాత్రం వాటికి మాత్రం ఆ పట్టీకి, అంటే ఆ నాటకాల లిస్టుకు మాత్రం విలువ మాత్రము ఉంటుందని చెప్పాలి. అయితే ఇందులో ఇక ఈ నాటకాన్ని ఒకసారి సరదాగా ముచ్చటించుకుందాం. ఇందులో ప్రధానంగా నేను మాట్లాడబోయే అంశం మాత్రం పడక సన్నివేశం మాత్రమే. ఈ నాటకంలో ప్రప్రథమంగా నాంది పద్యం, ధర్మజ్ఞుండు హరిభీముడర్జున యశోధాముండు పాప మర్మోచిత్తి యమాయమానని జనామ ప్రాభవుండు ఆర్త హృచ్ఛర్మోద్ధారుడు విశ్వరూపధరుడు చై శ్రీ వదాన్యుండు సత్కర్మాదక్షుండు పార్థసారథ యశ కళ్యాణములు గూర్చుతన్. గాంధీ పద్యంలో వారి యొక్క
గురువు గారిని శ్రీ చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారిని తిరుపతి వెంకట కౌలు గారు స్మరించుకోవడంతో నాంది ప్రస్తావనల అనంతరం మనకు కురుక్షేత్రంలో అంటే పాండవోద్యోగ విజయాల లోపల ఉండేటటువంటి ఒకనొక ప్రధానమైనటువంటి దృశ్యం పడక సీన్. ఈ పడక సీను చాలా అద్భుతమైనటువంటిది అండి. ఈ పడక సీన్లో అర్జునుడు తొలిసారి ఆయన అంటే పాండవులకు కౌరవులకు ఇక దాదాపుగా యుద్ధం నిర్ణయమైనటువంటి సందర్భం అది. ఇక సహాయం కోసమని అర్జునుడు ద్వారకకు వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ద్రుపదుని పంపునంజని పురోహితుడా ధృతరాష్ట్ర సూతి బల్కపటి వినండు సంధి చెడగా గమకించడిగా తప్పదా లిపుబని సర్వమున్ కడపు లావుగలండు యశోద పట్టి ఆ రిపుజనకాలు తోడుగా వరించద సర్వము నిర్వహించదన్ అని అనుకుంటూ అంటే కురుక్షేత్ర యుద్ధం లోపల తనకు సాయం చేయమని అడగడం కోసమని ద్వారకా నగరానికి వెళ్తాడు అర్జునుడు. అక్కడ వెళ్ళేటటువంటి సమయంలో ఆ ద్వారక కనిపించే సమయంలో అర్జునుడు పాడినటువంటి ఒక అద్భుతమైన పద్యం ఇది, అందరికీ తెలిసినటువంటి పద్యం. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అయ్యది ఏ కోట అదే అగర్త అవే రథ్యల్ వారలే యాదవు ఎదు సింహుండు వసించుమేడ ఎదిగో ఆలానదంతావళాభ్యుదయంబై వరమందురాంతర తురంగోచ్ఛందమై పర్వం. ఈ పద్యం మత్స్యంలో రాయబడ్డది, మనోహరంగా వ్రాయబడ్డటువంటి పద్యం ఇది. ఆ ద్వారకానగరం చూపిస్తున్నది అదే ద్వారకాని, అక్కడ ఉండేటటువంటివన్నీ కూడా ఆలమందలు అంటే ఆవుల మందలు ఉన్నాయని, అక్కడక్కడ తిరిగేటటువంటిది అక్కడ తిరుగుతూ ఉన్నాయి అన్నది కోట అని, అదే అగర్త అని మనకు ఒకసారిగా ఆ దృశ్యాన్ని మనం ముందు చూపిస్తారు. ఈ పద్యం ఇందులో పాడే ప్రతి పద్యాలు కూడా దాదాపు అందరికీ నోటికి వస్తాయండి. దాదాపుగా అక్కడికి వెళ్ళేటటువంటి సమయానికి దుర్యోధనుడు ఉండే ఉంటాడు. ఆ దుర్యోధను చూసి అర్జునుడు మనసులో అనుకుంటాడు, మనకన్నమున్న దుర్యోధనుడు ఈట కరుదించను కృష్ణుత్తల వాణిగా కన్నన చేసుకొని చనన్ తన మనమందు తలంబబోలు వందుందట. ఆహా, నాకంటే ముందే వచ్చేసాడే ఈ దుర్యోధనుడు. ఆయన వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు 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 ధర్మపక్షపాతే అని సొంతైన ఇతనికి తెలియదు కదా అని అనుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడు పడుకొని ఉంటాడు పడకసీన్ కాబట్టి, శ్రీకృష్ణుని పాదాల చింతకు వెళ్ళి అరవిందాక్షుడు శేషశాయి జగదీకారాధ్యుడంబోజావరుడు ఆర్తావనుడు అంగజా అంగజుడు శ్రీవత్సాంకుడేమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడి పవలు తచ్చీర్షకుండ్రక్కన కరుణాదుండది పూరుసుండె తలుపులు గుల్కంగ బీటమ్మునన్. ఆహా, అరవిందముల వంటి కన్నులు కలిగినటువంటి వ్యక్తి శేషశాయి, జగత్తు చేత ఆరాధించబడేటటువంటి వాడు, అటువంటి మహానుభావుని తల వద్ద ఆ దుర్యోధనుడు కూర్చున్నాడు అని అనుకుంటూ అక్కడికి వెళ్తాడు. పాదాల దగ్గర ఈయన కూర్చొని నిలబడి ఉంటాడు. వెంబడి లేవగానే కృష్ణుడు వెంబడి లేచి ఇతన్ని చూసి అర్జునుని చూసి ఎక్కడి నుండి రాకయుటకు ఎల్లరూ సుఖులే కదా యశోభాకులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్న వారి భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగా నిలిచి శాంతుగతి తాను చరించునే తెలుపుమర్జున. అర్జునుని అడుగుతా ఉన్నాడు, అయ్యా ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి, అందరూ బాగున్నారు కదా, మీ అన్నలు బాగున్నారా, నీ తమ్ముళ్ళు బాగున్నారా, అందరూ బాగున్నారు కదా, భుజశాలి అయినటువంటి ఆ మృగోదరుడు భీమసేనుడు అగ్రజుని యొక్క ఆజ్ఞను కాదనకుండా పాటిస్తూ శాంతంగానే ఉన్నాడు కదా, విషయం చెప్పబోయ్యా అని వెంబడి ఇలా చూస్తాడు. అలా చూడగానే దుర్యోధనుడు కనిపిస్తాడు.
అనిపించగానే ఇది ఒక అద్భుతమైన పద్యం అండి. రెండు పద్యాలు అద్భుతాలు. బావా ఎప్పుడు వచ్చితి, నేను వచ్చి చాలాసేపు అయినది బావా అనే నాటకాలు మనం చూస్తూ ఉంటాం. దుర్యోధనుడు చెప్పేటటువంటి డైలాగ్, బావా ఎప్పుడు వచ్చితి, సుఖులే భ్రాతలు సుతులు చుట్టము నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలును సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడు మీ మేల్గోరు ద్రోణాది భూదేవులు సేమమునై నిసంగుతురే నీ తేజం హెచ్చించుచున్ అందని అడుగుతూ ఉన్నాడు. అందరూ సుఖంగా ఉన్నారా? నీ యొక్క పిల్లలు, మీ తమ్ముళ్ళు, మీ సుట్టాలు, మీ కర్ణుడు అందరూ ఉన్నారా? మీ వంశోద్ధని కోరేటటువంటి భీష్ముడు, మీ మేలు కోరేటటువంటి ద్రోణాదులు, వీళ్ళందరూ కూడా బాగున్నారా లేదా అని అన్ని విషయాలు శ్రీకృష్ణుడు అడుగుతూ ఉంటాడు. అడగగానే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే, అయ్యా కౌరవ పాండవులు పెనగు కాలము చేరువాయి, మాకు అవ్వారికి కూడా ఎక్కుడ గుగంధు సముద్రుడ వీవుగా నీ చేరిక మాకు ఇరువురకు సేమము గూర్చెడిదౌట సాయమున్ కోరగ ఏకుదించితిమి గోప కులైక శిరో విభూషణ. అయ్యా కౌరవులకు పాండవులకు యుద్ధం వచ్చేటటువంటి సమయం వచ్చింది, మాకు మరియు వాళ్ళకిద్దరు కూడా నువ్వు చాలా దాదాపుగా దగ్గరి బంధువు, నీ యొక్క చేరిక మాకు ఇరువురికి కూడా సేవమే చేకూరుస్తుంది, కాబట్టి మేము నీ యొక్క సేమం యొక్క సహాయాన్ని కోరడానికి వచ్చాము గోప కులైక శిరో విభూషణ అని చెప్తూ ఇరువురకు సముడవకు నిన్నరసతి నే ప్రథమంబున తటుగానన్ సరసిజలోచన నాకుంకరం అనుకూలుడవుగం కయ్యం. నువ్వు నాకు అనుకూలంగా ఉండవయ్యా అని దుర్యోధన అనగానే, నిజమే బావా నువ్వు చెప్పేది సరే సమయోచితంగానే ఉంది, కానీ నేను ముందుగా వచ్చి ముందుగానే వచ్చినావు, కానీ మునుముందుగా అర్జును నేను సూచితం బంధుకులన్న అంశం అది పాయక నిలిచి సహాయ నిర్గురం చెందుట పాడి నీకునై చేసేది సైన్య విభాగం అందు మీకు తగుదానిని గైకొనుడు కోరుట బాలుని కుప్పు ముందు. నిజమే నువ్వు వచ్చింది ముందు వచ్చినావు, నేను ముందు చూసింది అర్జునుడిని, వీడు చిన్నపిల్లగాడు కాబట్టి ఇతను కోరుకొని ఏవయ్యా అంటే, ఇదేందయ్య బాబు ఇట్టట్లా ఎందుకు నీ యావశక్తి అంటా ఉన్నాడు దుర్యోధను నవ్వుకుంటా. బావా నీ యావశక్తిని పాటుపడి అర్జునులకు ఇందు భాగము కల్పించుటయ్యే కాక కోరుకోవటంలో కూడా మొదట అతనికి అవకాశం ఇచ్చి నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు, ఇంతకంటే ఎవరి అభిప్రాయమైన ఎట్టుండేదిని అని అనగానే కృష్ణుడు అంటాడు సమయోచితంగా, సుయోధన అట్టు కాదు, నీవు స్వతంత్రుడవు, ఈతడు సేవకుడు, అగ్రజుని చెప్పు చేతలకు లోనై వర్తించడి నందులకై వేరుగన్ అడుగవలసి అది ఎట్లుండెన్. సరే ఇతడేమో అగ్రజుని ఏమో నీవే అన్నిటికీ స్వతంత్రుడివి, ఈడు సేవకుడు, వాళ్ళన్న ఎట్లా చెప్తాడు, అయినా కానీ ఒక మాట నేను చెప్తా ఉన్నాను వినండి. అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకుడు పదివేవు రఖుంఠ బలులు గలరు నారాయణాఖ్య చెన్నలరు వారు వారలొక వైపు నేనొక్క వైపు మరియు యుద్ధమునరింద్రు వారల బద్ధమెందులకు నేను పరమాప్తుడనై యుద్ధము త్రోవబోవక బుద్ధికి త్రోచిన సహాయమునరింతు అన్నా ఉన్నాడు. 10,000 మంది గోపకులు ఉన్నారు, అఖుంఠిత బలులు, వాళ్ళొక వైపు నేనొక్కనొక వైపు, మళ్ళీ చెప్తున్నా నేను మాత్రం యుద్ధం చేయను, సహాయం మాత్రం చేస్తాను బుద్ధికి తోచిన సహాయం అని తనకు ఉండేటటువంటి అంశాన్ని ముందర పెడతాడు. తన దగ్గర ఉండేటటువంటి బలాన్ని బలగాన్ని తాను ఒకవైపు ఉంటానని, 10,000 మంది గోప సైనికులు మరొక వైపు ఉంటారని, తాను ఆయుధం మాత్రం ధరించను అని చెప్తే దుర్యోధన మనసులో అనుకుంటా ఉన్నాడు. ఆయుధము ధరింపనని కగ్గముగా ఒక దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడంటే ఆయుధము పట్టడట అని సేయండట కంచి గరుడ సేవ ఇతను చేయు ప్రకృతి యుద్ధార్థికి నే ఎడనకు ఇటివాణి ఎవ్వండు. ఏందినా ఆయుధం పట్టడంటున్నాడు, యుద్ధం చేయడంటున్నాడు, ఇటువంటి నాకెందుకు అని అనుకుంటా గానీ, బాబా నేను కోరుకోవచ్చా అర్జును అంటా ఉన్నాడు. కోరుకోవచ్చు కానీ మళ్ళీ చెప్తున్నా విను,
ఆయుధము ధరింపనని ఖడ్గముగా ఒక పట్ల ఊరకే సాయము సేయువాడ. పెరుచన్నను పిమ్మట ఎగ్గులాడినన్ దోయిలి ఎగ్గుదు. నిజము తొలుత వచించితి కోరికు నీకేయది ఇష్టము కడమ ఈతని పాలకు పాండునందన. బాగా ఆలోచించుకొని కోరుకో బాబా, ముందే చెప్పిన కదా, బాగా ఆలోచించుకో, నువ్వు కోరుకోగా మిగిలింది ఇతని పాలవుతుంది అని అనగానే అర్జునుడు చెప్తా ఉన్నాడు, నందకుమార యుద్ధమున రథమందు వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మిజేసి చందన నొప్పుగా కరి వసంతతి తేజము తప్పుగా కని విందును ఆయుధము ధరి ఏగమి ఒప్పుదుగా కేశవ. అయ్యా ఓ నందకుమార, నువ్వు నా రథం మీద ఉండు, నేను మిగతా అంతా చూసుకుంటాను. ఆ రేపు సంతతి యొక్క తేజము తప్పుగాక నువ్వు మాత్రం ఆయుధం పట్టుకోకు, నేను యుద్ధం చేస్తలేగా నువ్వు మాత్రం రథం మీద ఉండవు అయ్యా అన్నాడు. అలాగే దుర్యోధనుడు చాలా సంతోషంగా ఆహా సర్వ విధముల కృష్ణుని కపటోపాయం మనకి ఉపకరించినది, రథమునందరి చిత్రం ప్రతిమలు ఉండవు, అందు శివుడును విష్ణువు వైద్యుడు ఎల్లని దేవతలు ఉండవచ్చు. ఆ కీయను శ్రీకృష్ణుడు ఈ రథం లోపల ఎన్నో రకాల చిత్రాల ప్రతిమలు ఉంటాయి, అలాగే శివుడు విష్ణువు అర్జుడు అలాగే కృష్ణుడు కూడా ఉంటాడు. అంతే కదా బాబా, పరిశేష న్యాయం వలన తక్కిన దాని కైకుంటుని కానీ పోయి వస్తా అని దుర్యోధనుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక కృష్ణుడు నవ్వుకుంటూ అడుగుతాడు అర్జునుడిని, బాబా ధనంజయ ఆలము సేయనేనని యథార్థము పలికి చూడండి, ఇట్టి గోపాలుని నన్ను కోరితి భండన పండితులు అగ్ని తేజులు ఉత్తాల ధనుర్ధరు భవిష్యత్ ప్రమితులు ఎదు సింహులందరి పాలుగై కొరింపు బాలుడు బాలుడవైతి ఒక్కట. అయ్యా ఎందుకట్లా చేస్తున్నారో బాబు, నీవు నేను ముందే చెప్పిన యుద్ధం చెయ్యను అని అటువంటి సమయంలో నీవు నన్ను కోరుకున్నావు, ఆయన్నేమో భండన పండితుల అగ్ని తేజులు తాల ధనుర్ధరులు బహుశత ప్రమితులు ఎదుసింహులందరిని పాలుగా గైకుని. దుర్యోధనుడు అలా 10,000 మంది యాదవ సైనికులందరినీ కూడా తనకు పాలుగా తీసుకున్నాడు, నువ్వు నన్ను కోరుకున్నావు ఇది ఏందయ్యా అంటే, అప్పుడు అంటా ఉన్నాడు అర్జునుడు, భవాని యుద్ధం ఏరికి కావాలయ్యను, నీవు నా వద్ద ఉంటే చాలు అదే 10,000. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి, నీ వరకు దించి రథంబున ఉన్నజాలు నే సున్నము చేసే దరిపుల చూపరు అద్భుతమంత సర్వలోకోన్నత నాకు పేరుసగు మూరక చూచుచుండు అచ్యుత. ఉత్తగా చూస్తూ ఉండవయ్యా బాబు, సున్నము చేస్తే వాళ్ళ నువ్వు మాత్రం ఉండు నా దగ్గర అంతే, అయినా నీ తుష్టిం భావము ప్రఖ్యాతుడు మాకు నీవ ఎని చేసిన సీతాంశునిదుట రిక్కిల భాతి పార్థులకు పేరు బయలుక్కునేట్టు. నీవు యుద్ధం చేసినట్లయితే ఇంకా నాదేముంటుందయ్యా, నా పరాక్రమం ఎక్కడుంటుంది, 10,000 లెక్కయే యుగ్మక 10 కోట్లు వీరులున్న భరము నీకే ఎదురైతే జయమున ఇది ఎరిగి కోరితిని జుమే నిన్ను దేవ. 10,000 మంది అయిపోయింది, 10 కోట్ల మంది అయిపోయింది, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే అంత విజయాలే నాకు, గోపాలుడని నా తక్కువే, గోపాలుడే నిజము గోపాలక నీ గోపాలకత్వం ముసగు గోపాలకత భారం బొబ్బున మాకు మామూలమే కాదు నువ్వని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అంటా ఉన్నాడు, ఊరక చూచుచుండమని టొక్కితిగా భగద్రతస్థులను పాలక చూచి నీ ఇప్పుడు భక్కున నవ్వి నాగరంతురా సూర కులంబు మెచ్చ రేపు సూదనతాభరమును నీకునే సారథినై ఇక విజయ సారథి నామమునంచరించుగా. నీకు నేను సారథిగా ఉంటాను, ఇక నుంచి విజయనకు సారథి అనేటటువంటి పేరిట నేను చరిస్తూ ఉంటాను అనగానే అర్జునుడు చాలా సంతోషంగా అంటా ఉన్నాడు, దేవా లీలామానుష విగ్రహ నేను చిరకాలము నుండి ఏది మనంబున అభిలషించి తినో అయ్యది ఏ నీవు ప్రసాదించితివి. సారథి అంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చిన్నారిడు క్రీడి తా రథికుడవు నట చిందము విల్లు దేరునన్ వారువముల్ మొదల్ దివిజ వర్గ ముసంగిన వంట అస్త్ర విస్తార గురులు శివాదులట సంగరమందెవడాగా జారిడి. బావా నీ రాకకై అన్న వేచి ఉంటాడు కాబట్టి ఇక మనం
ఉపప్లవ్యానికి వెరుగుదాం, మనం ఉపప్లవ్యానికి వెళ్ళిపోదాం బాబా అని చెప్పడము కృష్ణుడు అర్జునుడు కలిసి ఇక ఉపప్లవ్యానికి వెళ్ళడంతో ఒక ఘట్టం అయిపోతుంది. అంటే ఈ పడక సీన్ లో ఉండేటటువంటి బావా ఎప్పుడు వచ్చేది అదిగో ద్వారక ఇటువంటి పద్యాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యాలు. ప్రతి పద్యము విలువైందే. ఇక ఏ పద్యాన్ని చూసుకున్న ఆనే ముత్యాలే. అందుకని దీన్ని నేను నాకు నచ్చినటువంటి విధంగా పార్ట్స్ పార్ట్స్గా చెప్తాను. ఇందులో ఏ విశ్లేషణ చేయను, ఎందుకంటే విజ్ఞులైనటువంటి వాళ్ళు చాలా తేలికగా అర్థం చేసుకునేటటువంటి చక్కటి తెలుగు పదాలు వాడుతూ రాయబడినటువంటి ఈ పద్యాలు బహుదా 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 ప్రశంసనీయం. ఇక తర్వాతి ఘట్టం గురించి మరొక రోజు ప్రస్తావిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.